హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రశాంత్ సో మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంది ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఎవరు చేస్తారు ఎక్కడ చేస్తారని ఒక డౌట్ ఉంది సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను సో మీరు కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు డాక్టర్ దగ్గరికి కానీ ఎక్కడికి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ వీడియో చూస్తే మీకు కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేసుకున్నట్టే సో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియో చూసి ఓకేనా ఒకవేళ మీకు కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయితే సో మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి అంటే పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ కానీ ఇటువంటి డిపార్ట్మెంటల్ టెస్ట్కి సో ప్రిపేర్ అవ్వడం మానేయండి సో దానికి ఏంటంటే డైరెక్ట్గా అన్ఫిట్ చేస్తారు కలర్ బ్లైండ్నెస్ ఉంటే అన్ఫిట్ చేస్తారు కలర్ బ్లైండ్నెస్ అంటే అదేమో పెద్ద డిఫెక్ట్ కాదు జస్ట్ ప్రైమరీ కలర్స్ ఆర్జీబి రెడ్ గ్రీన్ బ్లూ వాటి మిక్స్ ఉంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేరు సో ఓన్లీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి మాత్రమే ఇది అన్ఫిట్ మిగతా అన్ని డిపార్ట్మెంట్కి మిగతా అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ సో దానికోసం మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ జీవితంలో రెగ్యులర్ లైఫ్లో దీనికి అసలు ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఓకేనా సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం కలర్ ప్లెయినెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు కొన్ని చార్ట్స్ చూపిస్తాను ఒక ట్వంటీ ఫోర్ చార్ట్స్ చూపిస్తాను సో ఆ చార్ట్స్లో ఉన్న నంబర్స్ని మీరు ఒక పేపర్ పై రాసి పెట్టుకోండి సో అవిటిని చూసి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఏ చార్ట్లో ఏ నెంబర్ కనపడుతుందో సో దానికి దీనికి టాలీ అవుతుందో లేదో చెక్ చేసుకొని చూడండి ఓకేనా సో ఒకవేళ టాలీ అవ్వట్లేదంటే మీకు కలర్ బ్లైన్నెస్ ఉన్నట్టే ఓకే సో రెడీ ఫస్ట్ చార్ట్ వచ్చేసి ఫస్ట్ చార్ట్ ఇది జస్ట్ ఫైవ్ సెకండ్స్లోనే చెప్పేయాలి ఆన్సర్ రాసేయాలి పేపర్ మీద నెక్స్ట్ సెకండ్ చార్ట్ నెక్స్ట్ థర్డ్ చార్ట్ నెక్స్ట్ ఫోర్త్ చార్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ सिक्स्थ चाट चार्ट, चाट चार्ट, टेंथ चार्ट लेवंत चार्ट ट्वेल्थ चार्ट थर्टींथ चार्ट फोर्टींथ चार्ट, फिफ्टींथ चार्ट चार्ट सेवेंटी चार्ट एटीन चार्ट नैक्स्ट नईटींथी एवंटी फस्ट चार्ट ट्वेंटी टू నెక్స్ట్ చార్ట్ నంబర్ ట్వంటీ త్రీ నెక్స్ట్ చార్ట్ నంబర్ ట్వంటీ ఫోర్ సో ఇవి చార్ట్స్ సో ఒక పేపర్ మీద రాసి పెట్టుకున్నారు కదా ఇప్పుడు నేను ఒక్కొక్క చార్ట్ పైన ఉన్న నెంబర్స్ ఏంటో చెప్తాను అవి ఇవి అయినాయో చూడండి ఓకేనా ఓకే ఇప్పుడు చూడండి సో చార్ట్ నంబర్ వన్లో ఏ నెంబర్ కనపడుతుంది అందరికీ నెంబర్ ట్వెల్వ్ కనపడాలి సో ట్వెల్వ్ నెంబర్ కనపడితే ఓకే పర్ఫెక్ట్ నెక్స్ట్ చార్ట్ నెంబర్ టూలో సో చార్ట్ నెంబర్ త్రూ టూలో ఏం కనపడుతుంది నంబర్ ఎయిట్ సో నంబర్ ఎయిట్ కనిపిస్తుంది అంటే ఓకే పర్ఫెక్ట్ విజన్ ఉందన్నమాట నెక్స్ట్ కొంతమందికి నంబర్ త్రీ కనపడుతుంది సో నంబర్ త్రీ కనపడుతుంది అంటే మీకు కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్టే సో నంబర్ త్రీ కానీ ఇంకా వేరే ఏదైనా నంబర్ కనపడుతుంటే రాంగ్ నంబర్ ఓన్లీ ఎయిట్ ఈజ్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ చార్ట్ నంబర్ త్రీ చార్ట్ నెంబర్ త్రీలో ఏం కనపడుతుంది నంబర్ ట్వంటీ నైన్ కనపడాలి సో నంబర్ ట్వంటీ నైన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ నంబర్ ట్వంటీ నైన్ ప్లేస్లో కొంతమందికి నంబర్ సెవెంటీ కనపడుతుంది సో అది రాంగ్ నెక్స్ట్ చార్ట్ నంబర్ ఫోర్లో చార్ట్ నంబర్ ఫోర్లో నంబర్ ఫైవ్ కనపడాలి సో నంబర్ ఫైవ్ ప్లేస్లో కొంతమందికి టూ కనపడుతుంది సో టూ కనపడుతుంది అంటే కలర్ బ్రైనెస్ ఉన్నట్టే నెక్స్ట్ చార్ట్ నంబర్ సిక్స్ సో చార్ట్ నంబర్ సిక్స్లో ఏం కనబడుతుంది నెంబర్ త్రీ కనబడాలి సో నంబర్ త్రీ ప్లేస్లో కొంతమందికి నంబర్ ఫైవ్ కనబడుతుంది సో అది రాంగ్ నెక్స్ట్ చార్ట్ నంబర్ సిక్స్ సో చార్ట్ నంబర్ సిక్స్లో ఏం కనబడుతుంది నంబర్ ఫిఫ్టీన్ కనబడాలి సో కొంతమందికి నంబర్ సెవెంటీన్ కనబడుతుంది అది రాంగ్ నెక్స్ట్ వచ్చేసి చార్ట్ నంబర్ సెవెన్ చార్ట్ నంబర్ సెవెన్లో ఏం కనబడుతుంది సెవెంటీ ఫోర్ నెంబర్ సో కొంతమందికి ట్వంటీ వన్ కనబడుతుంది అది కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్టే నెక్స్ట్ చార్ట్ నంబర్ ఎయిట్లో ఎయిట్లో ఏం కనపడుతుంది నంబర్ సిక్స్ కనపడాలి నార్మల్ విజన్ ఉన్న వాళ్ళకి సో కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి ఈ నంబర్ కనపడదు లేదు అంటే వేరే ఏదైనా రాంగ్ నంబర్ కనపడుతుంది నెక్స్ట్ చార్ట్ నంబర్ నైన్లో చార్ట్ నంబర్ నైన్లో ఏం కనపడుతుంది ఫార్టీ ఫైవ్ కనపడుతుంది సో ఫార్టీ ఫైవ్ ప్లేస్లో కలర్ బ్లైడ్నెస్ ఉన్న వాళ్ళకి ఏ నెంబరు కనపడదు సో కొంతమందికి వేరే ఇంకేదైనా నెంబరు కనపడవచ్చు నెక్స్ట్ చార్ట్ నంబర్ టెన్లో నంబర్ ఫైవ్ కనపడుతుంది సో నంబర్ ఫైవ్ కనపడితే పర్ఫెక్ట్ విజన్ లేదు కొంతమందికి వేరే నెంబర్ కానీ అసలు ఏ నంబర్ కూడా కనపడదు ఓకే నెక్స్ట్ చార్ట్ నంబర్ లెవెన్లో నంబర్ సెవెన్ కనపడాలి సో నంబర్ సెవెన్ ప్లేస్లో వేరే నెంబర్ కానీ రాంగ్ నంబర్ కానీ కనపడుతుంది అసలు ఏం కనపడదు లేకపోతే నెక్స్ట్ చార్ట్ నంబర్ ట్వెల్వ్లో నంబర్ సిక్స్టీన్ కనపడాలి సో నంబర్ సిక్స్టీన్ ప్లేస్లో ఏ నంబర్ కనపడదు లేదు అంటే వేరే నంబర్ కనపడుతుంది నెక్స్ట్ ప్లేట్ నెంబర్ థర్టీన్లో థర్టీన్లో ఏంటి సెవెంటీ త్రీ కనపడాలి సో సెవెంటీ త్రీ ప్లేస్లో ఏ నెంబర్ కనపడదు కొంతమందికి వచ్చేసి వేరే ఇంకేదైనా నెంబరు కనపడవచ్చు సో అది కలర్ బ్లైనస్ ఉన్నట్టే నెక్స్ట్ చార్ట్ నంబర్ ఫోర్టీన్లో సో ఫోర్టీన్లో వచ్చేసి ఏ నెంబరు కనపడదు అసలు ఇందులో ఏ నెంబర్ కూడా లేదు ఏ నెంబర్ కనపడలేదు అంటే పర్ఫెక్ట్ విజన్ ఉన్నట్టే ఓకే నెక్స్ట్ చార్ట్ నంబర్ ఫిఫ్టీన్లో సేమ్ ఫిఫ్టీన్లో కూడా ఏ నంబర్ కూడా కనపడట్లేదు నెక్స్ట్ చార్ట్ నంబర్ సిక్స్టీన్లో ఏ నెంబర్ కనపడుతుంది ట్వంటీ సిక్స్ నెంబర్ కనపడాలి పర్ఫెక్ట్ వ్యూ అనమాట సో కొంతమందికి కలర్ బ్లైండెస్ ఉన్న వాళ్ళకి ఓన్లీ నంబర్ టూ కనపడుతుంది లేదు అంటే ఓన్లీ నంబర్ సిక్స్ మాత్రమే కనపడుతుంది సో రెండు నెంబర్లు కనపడవు సో నెంబర్ ట్వంటీ సిక్స్ కనపడుతుంది అంటే పర్ఫెక్ట్ విజన్ ఉన్నట్టే నెక్స్ట్ ప్లేట్ నెంబర్ సెవెంటీన్ సో ఇంత ఫార్టీ టూ నెంబర్ కనపడాలి సో ఓన్లీ కొంతమందికి టూ కానీ ఫోర్ కానీ ఏదైనా ఒకటే నెంబర్ కనపడుతుంది సో అట్లయితే కలర్ బ్లైన్నెస్ ఉన్నట్టే నెక్స్ట్ ప్లేట్ నెంబర్ ఎయిటీన్లో ఒక వే కనిపిస్తుంది సో వే ఏంటంటే నేను ఒకసారి చూపిస్తాను చూడండి సో వే ఏంటంటే సో ఇట్లా ఉన్న వే కనపడుతుంది సో ఈ వే ప్రకారం ఉంటే పర్ఫెక్ట్ ఆన్సర్ పర్ఫెక్ట్ విజన్ ఉన్నట్టు సో ఇది కాకుండా వేరే ఏదైనా కనబడుతుందంటే సో వాళ్ళకు కలర్ బ్రైనెస్ ఉన్నట్టే నెక్స్ట్ చార్ట్ నంబర్ నైన్టీన్లో నైన్టీన్లో కూడా ఏ నెంబరు కనపడట్లేదు నెక్స్ట్ చార్ట్ నంబర్ ట్వంటీలో సో ట్వంటీలో కూడా ఒక వే కనిపిస్తుంది సో ఆ వే మళ్ళీ చూపిస్తాను ఈ వే కనపడుతుంది అంటే మీకు పర్ఫెక్ట్ విజన్ ఉన్నట్టే చూడండి ఈ వే కనపడుతుంది అంటే మీకు పర్ఫెక్ట్ విజను ఉన్నట్టు రైట్ సో నెక్స్ట్ చార్ట్ నెంబర్ ట్వంటీ వన్లో సో మళ్ళీ సేమ్ ఒక వే కనిపిస్తుంది ఆ వే చూపిస్తాను చూడండి సో ఈ వే కనపడుతుంది అంటే మీకు పర్ఫెక్ట్ విజన్ ఉన్నట్టే లేదు ఈ వే కనపడట్లేదు అంటే కలర్ బెనెస్ ఉన్నట్టే నెక్స్ట్ చార్ట్ నంబర్ ట్వంటీ టూలో సేమ్ మళ్ళీ ఒక వే కనపడుతుంది సో వే ఏంటంటే ఒకసారి నేను చూపిస్తాను చూడండి సో ఈ వే కనపడుతుంది అంటే మీకు పర్ఫెక్ట్ విజను ఉన్నట్టే లేదు అంటే కలర్ మైనస్ ఉన్నట్టే నెక్స్ట్ చార్ట్ నెంబర్ ట్వంటీ త్రీలో సేమ్ మళ్ళీ ఒక విజన్ ఉంది సో ఒక వే ఉంది సో దాన్ని మళ్ళీ చూస్తూ చూపిస్తున్నాను మీకు అది ఉంటే పర్ఫెక్ట్ విజన్ ఉన్నట్టు రైట్ సో ఇది వే నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి షీట్ నెంబర్ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్లో కూడా ఒక వే ఉంది సో ఆ వే చూపిస్తాను మీకు సో ఈ లైన్ సో ఇది ఉంది అంటే మీకు పర్ఫెక్ట్ విజన్ ఉన్నట్టు సో ఇది మనకి ఫ్రెండ్స్ కలర్ బ్లైడ్నెస్ గురించిన మ్యాటర్ సో ఇవి పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయంటే మీకు కలర్ బ్లైడ్నెస్ లేనట్టే మీరు హ్యాపీగా ఉండొచ్చు సో ఉన్నవాళ్ళు ఎందుకైనా మంచిది ఇషిహారా అనే బుక్ ఒకటి ఉంటుంది మార్కెట్లో దొరుకుతుంది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతుంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది థర్టీ ఎయిట్ ప్లేట్స్ ఉంటాయి అందులో సో అది పర్చేజ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో చూపిన విజువల్స్ ఇషిహారా చార్ట్స్ అనే బుక్లోని మాత్రమే సో ఇవే ఫైనల్ కాదు సో ఇందులో చూసి మీకు కలర్ బ్లైండ్నెస్ ఉంది అని చెప్పేసి పర్ఫెక్ట్గా నైంటీ పర్సెంట్ మాత్రమే నిర్ధారణ కానీ ఇంకో టెన్ పర్సెంట్ మళ్ళీ చెక్ చేసుకోండి సో జస్ట్ ఇది మీ ఐడియా కోసం మాత్రమే చేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సో ఇటువంటి వీడియోస్ నేను ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను యూస్ఫుల్ వీడియోస్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్